2 BHK flat and so coming to the project entrance which is vernier to chesamandi like main door to combination lo polish chesamo and the grooving designs teeskoni ikkada two straight grooving chesamo danki attach chesi L shape lo grooving chesamandi paina ledge ichesi aa ledge ki kuda spotlights provide chesamo and ikkada oka ledge ichesi because ganesh or something entrance lo pettukodam kosam ichamo and shura kuda same ilane match chesamo veneer and antique handles provide chesi nano use chesamo and storage chala sufficient ga untundi so coming to the project so fall ceiling vachesi living area lo 2 squares teeskunamandi like divide chesesi 2 squares teesukoni daniki roof light provision ichesamo and cisco lights use chesamo so coming to the tv unit vachesi wooden natural wooden color laminate and grey to match chesamandi this is matte finish grey like base vachesi 5 drawers ichamo 5 drawers completely soft closures and daniki little knob vachesi rose gold color lo teeskunamo and paina 3 open shelves ichamo soft closures and ee corner lo right side corner lo vachesi wooden na color use chesi daniki shelves provide chesamo ఇక్కడ ఆర్టిఫిక్స్ అవన్నీ పెట్టుకోవడానికి మనకి చాలా సఫిషియెంట్ స్పేస్ ఉంది అండ్ ఈ లామినేట్ వచ్చేసి గ్రే కలర్ లామినేట్ అండి అండ్ దిస్ ఇస్ మ్యాట్ ఫినిష్ లామినేట్ అండ్ దాని బ్యాక్ సైడ్ కూడా రోప్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ పైన ఒక లెడ్ ప్రొవైడ్ చేసేసి దానికి ప్రొఫైల్ లైట్ యాడ్ చేశాను సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టీవీ యూనిట్ విత్ వుడెన్ కలర్ అండ్ మ్యాట్ గ్రే ఫినిష్ so coming to hall partition kuda same theme teeskunamandi so tv unit lo edaithe corner shelves teeskunamo same adhe theme ikkada use chesamo and with the same color combination ikkada chaala provision kuda undi like all the homely plants ela pettukodam gurinchi it's all about hall partition and also tv unit in the living area complete closed hall partition తీసుకోకుండా ఇలా ఓపెన్ వెంటిలేషన్ కోసం ఇలా బ్లాక్ చేయకుండా ఇచ్చాము సో కమింగ్ టు పూజ మందిర్ జనరల్ గా మా క్లయింట్ రిక్వైర్మెంట్ నాకు ఒక పెద్ద పూజ మందిర్ కావాలి ఇలా ఒక 2-3 ఫీట్ లో అలా కాకుండా అని చెప్పి పెద్దది అడిగారు విడ్త్ లో మేము తీసుకొని దాన్ని ఎక్కువ ప్రొవిజన్స్ ఇచ్చేదాకా ఇన్సైడ్ ప్రొవైడ్ చేసాము అండ్ అవుట్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గా నేచురల్ వుడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి ఇలా ఫ్లాట్ డిజైన్ సిఎన్సి కట్టింగ్ ఇచ్చేసి దానికి లైక్ హైలైటింగ్ యాంటిక్ హ్యాండిల్స్ యూస్ చేసాము దిస్ ఇస్ ద హైలైటింగ్ పార్ట్ హియర్ సో ఇన్సైడ్ ద పూజ మందిర్ లైక్ ఇక్కడ వచ్చేసి లైట్ గ్రే ఫినిష్ తీసుకున్నాము ఇన్సైడ్ సిఎన్సి ప్రొవైడ్ చేసాము ఓం సిఎన్సి ఇచ్చాము పైన కూడా బెల్స్ ప్రొవైడ్ చేసాము అండ్ కింద ఒక 2 దీపాలు ఇచ్చాము విత్ సిఎన్సి అండ్ ఇన్సైడ్ మేము జనరల్ గా ఎల్లో కలర్ అంత ఈజీగా రాదు మేము ఏం చేసామంటే అక్రిలిక్ క్రీమ్ కలర్ షీట్ తీసుకుని దాని బ్యాక్ సైడ్ రోప్ లైట్ ఇస్తే సో ఆ ఎల్లోనెస్ అనేది వచ్చింది సో అలా హైలైటింగ్ అవుతుంది అండ్ సైడ్స్ కి బోత్ ద సైడ్స్ చిన్న లెడ్జెస్ ప్రొవైడ్ చేసాము అండ్ దానికి కూడా స్పాట్ లైట్ ప్రొవైడ్ చేసాము డ్రా ఇచ్చాము ఫస్ట్ స్టోరేజ్ ఆల్ ద పూజ మందిర్ రిలేటెడ్ గురించి అండ్ ఇక్కడ ఒక దిస్ ఇస్ కీబోర్డ్ ప్లాంక్ అండి దిస్ ఇస్ బై డిఫాల్ట్ ఫర్ ప్రసాదం లేట్ అలా పెట్టుకోవడం గురించి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అండ్ నాబ్స్ వచ్చేసి అగైన్ యాంటిక్ నాబ్స్ అండ్ ఎడ్జ్ బైండింగ్ కూడా
కంప్లీట్ గా 2mm ఎడ్జ్ బైండింగ్ తీసుకున్నామండి లైక్ ఆ ఫినిషింగ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది జూమ్ ఇన్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది సో ఎవ్రీథింగ్ ఇస్ సాఫ్ట్ క్లోజర్ సో సఫిషియెంట్ స్టోరేజ్ ఉంటుంది పూజా హ్యాండిల్లో అండ్ సేమ్ టీవీ యూనిట్ కి హాల్ పార్టీషన్ కి ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ యూజ్ చేసాము బికాస్ ఇది అంతా ఫ్లోలో ఉంటుంది సో కమింగ్ టు క్రాకరీ క్రాకరీ కూడా వుడెన్ కలర్ అండ్ ఆల్సో వైట్ కలర్ తో థీమ్ తో వెళ్ళామండి అండ్ బేస్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చేసాము కంప్లీట్ బేస్ అండ్ వాటికి హైలైటింగ్ నాబ్స్ వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్ నాబ్స్ తీసుకున్నాము అండ్ ఇట్స్ బటర్ఫ్లై నాబ్స్ విచ్ ఇస్ హైలైటింగ్ హియర్ అండ్ ఇన్సైడ్ హాఫ్ వైట్ షీట్ వచ్చేసి వైట్ కలర్ కాకుండా ఇలా గ్రే కలర్ లో తీసుకున్నాము డిఫరెంట్ గా తీసుకున్నాము అండ్ దిస్ ఇస్ బేస్ కంప్లీట్ గా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము విత్ ద షెల్ఫ్స్ ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి వుడెన్ టచ్ ఇచ్చాము ఇక్కడ కార్నర్ లో ఒక చిన్న మినీ డాల్ యూనిట్ లాగా ప్రొవైడ్ చేసామండి ఇన్సైడ్ గ్లాస్ డోర్స్ అండ్ బయట వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ తీసుకున్నాము ఇది రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో దిస్ ఇస్ ఫ్రాస్టెడ్ గ్లాస్ ఇక్కడ లెడ్జ్ వచ్చేసి వుడెన్ కలర్ లో తీసుకున్నాము అండ్ దానికి ప్రొఫైల్ లైట్ యాడ్ చేసాము ఇలా హైలైటింగ్ లైట్ అండ్ పైన హైడ్రాలిక్స్ ఇచ్చాము అండ్ కంప్లీట్ గా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము విత్ రోజ్ గోల్డ్ అండ్ ఫ్రాస్టెడ్ గ్లాస్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్రాకరీ యూనిట్ సో లెట్స్ గెట్ ఇన్ ద కిచెన్ అండి దిస్ ఇస్ ఓపెన్ కిచెన్ యాక్చువల్లీ సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ప్రొవైడ్ చేసాము అండ్ పిస్తా కలర్ ప్రిఫర్ చేసామండి దిస్ ఇస్ యాక్రిలిక్ మెటీరియల్ అండ్ ఆ పిస్తా మెటీరియల్ కి పిస్తా గ్రీన్ కి లైట్ గా వుడెన్ కలర్ టచ్ ఇచ్చాము కంప్లీట్ గా ప్యానెలింగ్ ఈ కార్నర్ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ గా ఫ్లోర్ కి ల్యాండ్ అవుతుంది వుడెన్ కలర్ లోనే తీసుకున్నాము అండ్ ఇక్కడ వాష్ బేసిన్ యూనిట్ వచ్చిందండి కిచెన్ కి క్రాకరీ యూనిట్ కి మధ్యలో సో బేస్ వచ్చేసి వుడెన్ కలర్ తీసేసుకున్నాము నానో స్టోన్ వచ్చేసి వైట్ కలర్ నానో స్టోన్ తీసుకొని హైలైట్ చేసాము అండ్ బేసిన్ వచ్చేసి ఇలా లైట్ గా మ్యాట్ ఫినిష్ బ్లాక్ యాడ్ చేసి ఇన్సైడ్ మళ్ళీ రోజ్ గోల్డ్ కలర్ మ్యాచ్ అయింది అండ్ ట్యాప్ హైలైటింగ్ ట్యాప్ వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్ తీసుకున్నాము బ్యాక్ టైల్స్ వచ్చేసి ఇలా ఒక స్నో వైట్ లాగా టైల్స్ తీసేసుకొని దానికి హైలైటింగ్ వచ్చేసి మనం ఇలా మిర్రర్ తీసుకున్నాము రోజ్ గోల్డ్ మిర్రర్ అండి దిస్ ఇస్ ద హైలైటింగ్ అండ్ బెస్ట్ పార్ట్ హియర్ సో సైడ్ కి చిన్నగా లైక్ గ్రే అండ్ వుడెన్ టచ్ ఇచ్చి చిన్నగా రాఫ్టర్స్ చేసాము ఇలా కంప్లీట్ గా రూఫ్ టు కంప్లీట్ గా ఫ్లోర్ నుంచి తీసుకొని రూఫ్ వరకు కూడా ఇచ్చాము సో ఇలా ఒక 5 రాఫ్టర్స్ తీసేసుకున్నాము సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వాష్ బేసిన్ యూనిట్ కమింగ్ టు మెయిన్ కిచెన్ దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము కన్సీల్డ్ ఇట్ ఇస్ కన్సీల్డ్ ప్రొఫైల్ లైటింగ్ కంప్లీట్ గా ఎన్ షేప్ లో తీసేసుకున్నాము డిఫరెంట్
సైజెస్ ఆఫ్ స్పూన్స్ కోసం ప్రొవైడ్ చేశాము అండ్ దిస్ ఇస్ ఫర్ కప్ అండ్ సాసెస్ దిస్ ఇస్ ఫర్ ప్లేట్స్ ఇట్స్ అగైన్ టాండెమ్ ఇక్కడ తాలీస్ కోసం ప్రొవైడ్ చేశామండి ఇట్స్ కంప్లీట్లీ హెటిష్ బ్రాండ్ ని యూస్ చేశామండి టాండెమ్ బాక్సెస్ అన్ని बॉटल पुल आउट कोड़ा प्रोवाइड चेस नामो दिस इज़ आल्सो हेटिच अगेन एंड ये कॉल में उन्होंने नॉर्मल का स्टोरेज प्रोवाइड चेस नामो एंड इधर चेसी प्लेटफॉर्म हो चेसी वाइट कलर लो दिस कुनामो इम्बेल्ट हॉब है दिस कुनामंडे इट्स अ फोर बर्नर हॉब अगेन वाटर प्यूरिफायर हो चेसी वॉल माउंट का कुन्ना अंडर माउंट है दिस कुनामंडे शीक किंद प्रोवाइड चेस नामो దానికి ఒక సెపరేట్ బాక్స్ అనేది చేసి దాంట్లో ఇచ్చేస్తాము అండ్ ఆల్సో కమింగ్ టు వాల్ యూనిట్స్ సో వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ లేదు కాబట్టి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మనం వాల్ యూనిట్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వాల్ యూనిట్స్ డిఫరెంట్ గా రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఎల్ షేప్ తీసేసుకొని ఓపెన్ షెల్ఫ్ ప్రొవైడ్ చేసాము అండ్ ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చేసాము అండ్ దిస్ ఇస్ హైడ్రాలిక్ డోర్ కార్నర్ లో విండో కింద సిట్టింగ్
చేశామండి సీటింగ్ లో కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేశాము ఇక్కడ కుషన్ ఉంటుంది అండ్ దిస్ సైడ్ డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశాము అంటే ఈ రూమ్ లో స్పేస్ ఎక్కువ లేదు అని చెప్పి ఇలా సింపుల్ డ్రెస్సింగ్ యూనిట్ తీసేసుకొని ఇక్కడ ఒక చిన్న లెడ్జ్ చేసి ఇలా సెటప్ చేశామండి అండ్ ఈ కార్నర్ కూడా హర్ట్ అవ్వకుండా లైక్ షార్ప్ గా కాకుండా ఇలా మౌల్ చేసి దానికి ఎడ్జ్ బైండింగ్ కూడా యూస్ చేశాము ఆ స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ యూటిలైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మాస్టర్ బెడ్రూమ్ సో కమింగ్ టు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒక త్రీ కలర్స్ తీసుకున్నామండి ఎల్లో కలర్ Thanks for watching. Follow our page, Vinayaka Interior.